ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం, అందరికీ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ క్షమించండి, కన్నుంచండి, కృపజపడం జరుగుతుంది. విత్తబడే అంశాన్ని దీవించారు. మీ బిడ్డకు వెళ్ళవలసింది ఎక్కువ మీరే మాట్లాడుకున్నామని మహిమ ఉన్నంతారు. ప్రబంధం దీవుని యొక్క ప్రార్థనలు ప్రజలు ఈ యొక్క వాక్యం తర్వాత అనేక ఆత్మలకు చూడండి. మీ యొక్క నిత్య రాజ్యానికి కొత్త చేస్తున్నాము అడుగుతుంది. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుడారా, వాక్యం వద్దాంప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే రూతు. రూతు గురించి అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది మనకి. ఎందుకంటే ఆమె గురించి అందరూ మన అన్నారు, వాటిని వినియనారు. ముఖ్యంగా రూతు అంటే ఎవరు? ముఖ్యంగా రూతు గ్రంథము 1:2 చేస్తుంటూ ద వైఫ్ ఆఫ్ మహలోన్. ఎవరండి రూతు అంటే? మహలోన్ యొక్క భార్య. ఇప్పుడు ఇవి ఏ దశలో అంటే మోయబీరాలు. ఏమంటే మోయబీరాలు. చూడండి ఇక్కడ దేవుడు న్యాయము లేని దినం అన్నదు దేశంలో కరువు కరుగ్గా యూదా ప్రదేశం నుండి తమ మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయబు దేశం కోబరమునకు వెళ్ళాను. అక్కడ ఏమి చెప్పండి, దేశంలో కరువు రాగా పవర్టీ ప్రాబ్లం. ప్రియమనే దేవుడు పెట్టారా ప్రతి దేశంలో మన జనాల్లో పవర్టీ ప్రాబ్లం పెడతారు. ఏంటంటే ఆ దేవుడు పెట్టేది కరువు ఖడ్గము అన్నది. ఎందుకంటే ఆ దేశంలో అప్పుడు కరువు అనేది వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఆ మనుషుని పేరు అభిమెలెకు, అతని అలీమెలెక్, అతని భార్య పేరు నయేమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యుద్ధ బెదిలేకుమారిన ఎఫ్రాతీయులు. వారు మోయబలేసును వెళ్ళి అక్కడ కాపురముండ్రి. అక్కడ బెత్తేమలేసి మోయబేదేసి వచ్చారు వాళ్ళు. ఉండి అక్కడ కాపురం ఉన్నారు. ఎవరి పని ఈ కుటుంబం మొత్తం ఉంటాం. ఎవరు? రూతు అత్త, నయమి గారు, వాళ్ళ భర్త, మొత్తం నలుగురు, ఇద్దరు కుమారులు. మరి వాళ్ళు చూడండి కృష్ణ దేవుడు మరి ఎందుకు వచ్చారు దేశం అంటే అక్కడ కరువు ప్రాంతం ప్రవేశించండి. అందుకని ఈ దేశంలో వచ్చారు. వచ్చి మోబీ దేశం పనిచేస్తున్నారు. ఎవరండి చెప్పండి? రూ నయమి, అతని భార్య, అతని భర్త, అదేవిధంగా అతని ఇద్దరు కుమారులు, కోతరు కోడలు వచ్చారు అనమాట. నయమి పెనుడిగిన అనీమెలేకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులు నిలిచిండ్రి. నయమి పెనుడికి జబ్బు చేసి చనిపోయాడు. వాళ్ళు పంజాత వచ్చే వాళ్ళు జబ్బు చేసి చనిపోయారు. భర్త చనిపోయాడు ఎవరికి? నయమికి. పోయి నయమి. నయమి అంటే ఎవరు? రుతిక అత్తగారు. ఆయన చచ్చిపోయాను. ఎవరు? తన భర్త నయమి యొక్క భార్య భర్త చచ్చిపోడు. చచ్చిపోయినప్పుడు మరి వాళ్ళు అక్కడ ఉన్నారు. చూడండి వారు మోయబీ స్త్రీని పెళ్లి చేసుకుని అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే మోయబీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. ఎవరు? ఎవరండి? నయమి యొక్క కుమారులు. వారిలో ఒకదాని పేరు వార్పార్, ఉన్నదాని పేరు రూతు. వీళ్ళు ఎవరాళ్ళు? బెత్లెహేము దేశవాళ్ళు. బెత్లెహేము వారు ఎవరు? నయమి వాళ్ళు. కానీ మోయబీ దేశం చేరేవాళ్ళు. చిన్న భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి పెళ్ళి అవ్వడప్పటికి తర్వాత పెళ్ళి చేసింది ఎవరికి? ఇద్దరు కుమారుడికి మోయబీలు పెళ్లి చేసింది అనమాట. ఒక్కొక్క కుమారుడి ఎవరి పేరు ఏంటి చెప్పండి? చెప్పండి. రూతు కుమారుడి వార్ప. ఒక కుమారుని వారి పేరు రూతు, కుమారు వారి పేరు వార్ప. మరి పెళ్ళి అయింది ముఖ్యంగా. రెండోదాని పేరు వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత వాళ్ళు సుమారు తిన్నగా లివింగ్ ఆ దేశంలో నివసించారు వాళ్ళు. ఎవరు? నయమేక కుమారులు, కోడలు. మొక్కలోని కిలియను ఇద్దరును చనిపోయారు. మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు కూడా చనిపోయారు అక్కడ. ఎవరండి? మొక్కలోని అంటే ఎవరు చెప్పండి? పెద్ద కుమారుడు. కిలియను అంటే చిన్న కుమారుడు. వాళ్ళు కూడా చనిపోయారు. 10 సంవత్సరాలకి మళ్ళీ కనిపించారు. కుమారులతో చచ్చిపోయారు ముఖ్యంగా.
కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పేరుంటిగా లేని దానిని వారికి ఆహారం ఇచ్చటకు ఆ మోయబి తన దిలను దర్శించినని ఆమె మోయబు దేశంలో వినను. కనుక మోయబు దేశము విడిచి వినడికే ఆమెయు ఆమె కోడలను ప్రయాణమారు. అక్కడి నుంచి కానీ ఆడ పోషిటాక వెళ్ళేది ముఖ్యం తింటాకి. అందుకని అక్కడి నుంచి మనకు బిల్దాసుడు సిద్ధమయ్యారు నయమి ఆ ఇద్దరు కోడళ్ళు. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెద కూడా ఇద్దరు కోడళ్ళను బయలుదేరి యుద్ధదేశంలో తిరిగి పోవాలని మార్గం నిలుచుండగా నయమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు నా తలుల ఇండ్లకు మీ తల్లులకి తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి యుద్ధల నాడలను మీరు దయచెప్పినట్టు యెహోవా మీ ఎడల దయచూపిన కాక అమంట నయమి గారు అంటుంది, మీరు మీ దేశంలో వెళ్ళిపోతున్నారు, మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోండి, నేను ఇప్పుడు మా దేశంలో వెళ్ళిపోతున్నాను. అప్పుడు సరే చూడండి ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఓర్పం చేసింది ముద్దు పెట్టుకుని ఉంటుంది బైబుల్ ఉంది, మీరు ఒక్కొక్కరి పెళ్లి చేసుకుని మీ ఇంట నెమ్మది నెమ్మది నొందు నట్లు యెహోవా దశను కానీ వారితో చెప్పిన వారిని ముద్దు పెడిగినను. అంతటా వారు ఎలిగెత్తి ఏడ్చి, నీ ప్రజలైన నీతో కూడా ఇచ్చిదమని మామతో చెప్పగా నయమి, నా కుమార్తెలారా మీరు మొదట వారితో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండేసి ఉండగా ఇంకా కుమారులు నా కుమారులు ఉందరా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, వా నాకు నమ్మిక కలదని చెప్పి ఆ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనను వారు పెద్దవారను వారు కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులను లేక ఇంట ఒంటరిగతలో ఉందిరా, నా కుమార్తెలారా అవి కూడదు అది కూడదు, యెహోవా నాకు విరోధి అయ్యను, ఇది అది మిమ్మును నొప్పించునంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిన అని వారితో చెప్పాను. వారు ఎలిగితీయటగా వార్ప తన అత్తను ముద్దు పెడిగినను, ఆ రూతు ఆమెను హత్తుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దినబడిరా ఇక్కడ వినండి, ఇద్దరు కుమార్ చనిపోయారు, భర్త చనిపోయింది, అప్పుడు ఆడికి సలహిస్తుందేమా, మీ దేశానికి వెళ్ళిపోండి పనిచేస్తుండి, అంటే మీరు వయసులో ఉన్నారు, నేను వయసు అయిపోయింది నాకు కాబట్టి వారితో కాపురం అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే వార్క్ ఏం చేస్తానంటే ముద్దు పెట్టుకుంది. ఎవరంటే ఇప్పుడు అత్తను ముద్దు పెట్టుకుని ఉంది, మరి ఏం చేసినప్పుడు ఏమైనా రూదం చేసినప్పుడు హత్తుకుంది అండి, ఆమెను హత్తుకుందనమాట. ఆమె ఎదుగో నా తోడి కోడలు తన జనులకు తన దేశం ఎందుకు దేవునికి తిరిగి పోయినదే నీవు నుండితో కూడా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరో వార్క వెళ్ళిపోయింది అండి, నీవు కూడా నీవును నీతో కూడా వెంబడి వెళ్ళినాను ఆమెని హజీ పిలాసింది. ఎవరో రెండో వార్ప అయితే ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది దేశానికి, మరి నయం ఏంటంటే రుత్తు నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, మరి ఇక్కడ ఏమి సమయం అంటే అప్పటి నుంచి చూడండి అంటే చూడండి ప్రేమేంద్ర కూడా రుతు అందుకు రుతు నా వెంబడి రావద్దని నన్ను విడిచి వెళ్ళి మనవి నీవు నన్ను బ్రతిమాలు పనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించకూడదనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని నీవు మృతిపొందినందుకూడ నేను మృతి పొందాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుడారా, మరి స్త్రీలో రకాలు అనమాట, గుణవంతులు గుణం లేదు, మరి గుణం కలగడం ఏమంటుంది, నేను ముద్దు పెట్టుకుని వెళ్తాను, నీవు ఉన్న చోట నేను ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, కాబట్టి నువ్వు ఎక్కడుండా ఉండాలని ప్రత్యేకంగా ఆమె చెప్పింది. ఎవరండి రూతు, రూతు గుణవతి, రూతు అనేది ఆమె స్త్రీ గుణవతి అనమాట. కాబట్టి ఇలా అందుకే ప్రత్యేక ఇట్లా మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రత్యేక అనమాట. చూడండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నువ్వు ముందు మృతు ఎక్కడైతే చచ్చిపోతావు నేను ఎక్కడో చెప్తాను, మృతు ఉండే ఉండుకుంటాను, అక్కడనే మళ్ళీ పాతి పెట్టబడదు, మరణం ఉన్న తప్ప మరి ఏదైనా నన్ను నిన్ను వ్యతిరేకించిన యెహోవా నాకు ఎంత కీడను చేయగలగా అనను. తనతో కూడా వచ్చినకు ఆమెకు మనస్సు కుదిరినది. నయమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెలో మాట్లాడట చూశాను అనను. కనుక వారిద్దరూ బెత్లెహేమును వచ్చే వరకు ప్రయాణం చేసి వారు బెత్లెహేమును వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద కాపురం ఒక గుంపు కూడి వచ్చి ఈమె నయమి కదా అని అనుకొనసాగా ఆమె
చరభక్తుడు నాకు చాలా దుఃఖము కలిగిస్తుంది. నన్ను కనుక నన్ను నయమి అనక మారానుండి నేను సమృద్ధి గల తననై విడుతుని యెహోవా నన్ను వృక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయమి అనవు అని పిలవనల్ల యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికను. వరాజు దేవుడు బాధవర్షణాన్ని వారితో చెప్పాను. అట్లు నయమి ఆమెతో కూడా మోయబ్రాయిలను అతుకుతు అను ఆమె గోడలను మోయబు నుండి తిరిగి వచ్చి తిని వారిద్దరు ఎవర కోత ఆరంభంలో బెత్లేహం చేరారు. ప్రైజ్ లార్డ్. వారు వచ్చినప్పుడు ఆ టైంలో కోతకాలం అండి. ఏం కోత ఆ దేశంలో ఎవరు మొదటిది ఎవరి కోత అంటున్నాడు. ఆ కోతకాలంలో వాళ్ళు అక్కడ వచ్చారని ముఖ్యంగా అందరూ చూశారని ముఖ్యంగా పలరిచారు. అయితే నయమి పెనుటి బంధువు ఒకడాను. అతని పేరు అతడు దాని ఆశ అతడు చాలా ఆశ్చర్యపోయాడు. నయమి పెనుటి బంధువు కానివ్వండి ఎందుకంటే ఆయన గొప్ప ఆశ్చర్యపోయాడు. ఎవరైనా బోయజు అతడు అభిమానికి వంచేవాడే ఉండను. అతని పేరు బోయజు. మోయబీరాలన్న రోతు నీ సెలవైన నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి ఎరుకొందని నయముతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను. ప్రియం అనేది వెళ్ళారా పనివాళ్ళు ఎక్కడైనా పనివాళ్ళేనండి. పనిలో ఇప్పుడు నిపుణులు ఉన్నారు ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళకి పని వాళ్ళకి ఏ ముఖ్యమైంది ఇప్పుడు ఏమి చూడదు. ఎందుకంటే పని లేకుండా వాళ్ళు బతకలేదు ముఖ్యంగా. పని చేస్తూనే ఉంటారు ముఖ్యంగా అనమాట. మరి ఈమె పని చేసే అలవాడు నయం రూతికి. నీకు ఇష్టమైతే మరి నేను వెళ్ళి ఇప్పుడు ఎవరి దేశంగా ఎవరు టైం కదా కోతకాలం నేను పరిగెరు ఉండాలని చెప్పింది. అప్పుడేమంది అవన్నీ వెళ్ళి పరిగెరగమంటుంది వెళ్ళి పరిగి పెరగమని చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏమడుతుంది ఇక్కడ ఈ దేశంలో మనకి వరి పడుతుంది. వరి పడినప్పుడు కోత వచ్చినప్పుడు పరి కర్రలు అంటే కొన్ని మిగులుతాయి అనమాట. మేము కర్రలు అంటే వరి 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 యొక్క కంకులు ఉంటాయి. ఇక్కడ కంకులుగా గడ్డి ఉంటుంది మిగులుతాయి అనమాట. అదన్నీ పెరిగింటారు అనమాట. అక్కడక్కడ ఉండేవాడిని పెరిగింటారు. అదే ఎవరికి అంటే కూడా తింటామంటారు. అవి కోసినప్పుడు పరిగి ఉంటుంది పరిగి ఉంటా అని చెప్తుంది. అదే వెళ్ళమంటుంది అప్పుడు ఎవరు అత్తగారు కుమ్మ కోడలను అమ్మ ఆడుతుంది అనమాట. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి నేను కోయి వారి వెనక పొలంలో ఎరుకున్నాను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము అవి అలీమెలకు వంశపడను. బోయజ్ చూసి బోయ్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడెన్నుగాక నేను కోయి వారితో చెప్పగా. చూడండి ప్రేమరా గాడ్ విత్ యూ. దేవుని బిడ్డకు వచ్చి మాట్లాడేనండి. యెహోవా నీకు తోడయ్యుండునుగాక యెహోవా నీకు తోడయ్యుండుగాక అని చెప్పాడు. ఎవరిది అన్నాడు రూతు అన్నాడు. చూసిన వెంటనే గాడ్ విత్ యూ యెహోవా నీకు తోడయ్యుండుగాక అని పరిగెరుకోమని చెప్పాడు. చూడండి బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడయ్యుండుగాక నేను కోయి వారు చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశ్రయించుకోక. వాడేమన్నా చెప్పండి గాడ్ బ్లెస్ యూ అడగడం చెప్పండి. దేవుడు నిన్ను దీవించుకోక అన్నారు. అక్కడ దేవుడు నిన్ను దీవించుకోక. ప్రైజ్ లార్డ్. ప్రేమ అనేది నిలబడారా మరి దేవుని కృప మరి దేవుని బిడ్డకుండే ఈ యొక్క దీవెని గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఆయన ఏమన్నాడండి యెహోవా మీకు తోడేనుగాక గాడ్ విత్ యూ అన్నాడు. వీళ్ళు ఏమన్నారు గాడ్ బ్లెస్ యూ అన్నాడు. యెహోవా నిన్ను దీవించుకోక అన్నారు. చూడండి అప్పుడేముంది చెప్పక వారు యెహోవా నిన్ను వస్తున్నారు. అప్పుడు బోయజు కొయ్యి వారి మీద ఉంచబడిన ఆమె తన పనివారిని చూసి ఈ చిన్నది ఎవరని అడగగా కొయ్యి వారు అందరూ ఉండరు. ఈ ఆ పనివాడు ఈమె మోయపుర దేశం నుండి వచ్చిన నయమతి కూడా తిరిగి వచ్చిన మోయపురాయన యవనరాలు. నయమతి వచ్చిన మోయ నయమే యొక్క కోడని చెప్పారు. యవనరాలని చెప్పారు. ఆమె నేను కొయ్యి వారి వెనుక పనుల మధ్యను ఎరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవని అడిగింది. ఆమె వచ్చి ఉదయం వరకు ఇది వరకు ఎరుక్కున్నాను. కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండి నన్ను వారు చెప్పాను. అప్పుడు బోయజు రుత్తు నా కుమారి నా మాట వినుము. నేను వేరొక పొలంలో ఎరుకున్నట్టుకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట
నా పనికెత్తలేద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చోట కనిపెట్టుకు వారిని వెంబడించము. నన్ను ముట్టకూడదని నేమనస్సులతో ఆగ్రహించినాను. కానీ ఆడని చెప్పాడు అక్కడ వాళ్ళకి ఈమెను ఎవరు కూడా ముట్టకూడదని చెప్పాడు. ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడక బడునుగాక అని తన కోడలతో అనను. మరియు నయమి, ఈ మనుషుడు మనకి సమీప బంధువుడు చెప్పింది. ఈయన ఎవరంటే మనకి సమీపంలో అత్తగారు కోడలతో చెప్పింది. ముఖ్యంగా మోయిబిరేన్న శ్రోతు అంతేకాదు, అతడు నన్ను చూసి తన కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పని వారెత్తుకు నిరగ్గా ఉండమని చెప్పాను. అప్పుడు నయమి తన కోడలనైనా వారిని చూస్తూ, నా కుమారి అతని పనికలతో కూడానే బయలుదేరి వేరొక చేని వారిలోకి నీవు కనబడకూడదు, పూట మంచి తిన్ను. కాబట్టి ఎవరి కోత గోధుమ పంట కోత ముగించే వరకు ఆమె ఎరుకున్న బోయేజు పనికిత నిలకడగా ఉండి తన ఆత్మ అత్తయ్య ఇంత నివసించాను. అప్పుడు బూయిజ్ బోయిజ్ అంటే ఎవరప్పండి, బోయిజ్ అనగా రాజు. ముఖ్యంగా ఆమె ఆయనందు నమ్మకం ఉంచింది, తర్వాత ఆయన ప్రేమ చూస్తుంది. ముఖ్యంగా అయితే ఆమె అత్తయ్య నయమి కాకుమారి, నీకు మేలు తినట్టు నేను నీ కొరకు విశ్రాంతి విచారించుకుని ఉండింది కదా. ఎవరి పనికి పెద్ద నీవు ఉంటువో ఆ బోయేజు మనకు బంధువుడు. ఎదుగో ఈ రాత్రి అతడు కళ్ళమునకు ఎవరో తూర్పడబెట్టి కూసున్నాడు. నీవు స్నానం చేసి తైలము పూసుకొని ఆ నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపాలం పుచ్చుకొని కొనుట సాధించిన వరకు నీవు అక్కడ అతని దగ్గరకు పరిగెత్తి ఉండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమునకు పరిగి గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవనని నీవు చేయవనని అతడు నీవు చేసిన దానిని ఆమెతో అనగా కళ్ళను పుడుకుంది. ముఖ్యంగా పుట్టినప్పుడు ఆ యొక్క చూడండి, ఆమె నీవు సెలవిచ్చినంతయో చేసిందని చెప్పింది. ఆ కళ్ళమునకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంత చేసింది. బోయేజు మనసున సంతోషించినట్టు అన్నపానము పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయ్యకొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకున్నాను. ఆ మధ్యరాత్రి ఎందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఓ స్త్రీ అతని ఎంత కాళ్ళద్ద పండుకునిను. అతడు నీ ఎవరెవరిని అడగగా ఆమె, నేను ఋతు అను నీ దాసులని, నీవు నాకు సమీప బంధువుడుగానట్లు కనుక నీవు నా దాసుల మీద నీ కొంగు కప్పుకున్నాన. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందినావు. అబ్బా ఏమంటున్నాడు, యెహోవా చేత నీవు దీవెన పొందినావు, నీవు దాసులని ఇవ్వను. ముఖ్యంగా అయితే అతడు నీవెవరు అడిగా ఆతమే, నేను ఋతు అను నీ దాసురాలని, నీవు నాకు దమీ పొందడవు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుకున్నాగా. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందినావు, కొద్ది వరసే కానీ గొప్పవారినే కానీ యవనసులను నువ్వు వెంబడింపక ఉండడం వలన నీ మునుపటి సత్వ్రతను బట్టి వెనుకటి సత్వ్రతను మరీ ఎక్కువైనది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మునుపటి సత్వ్రత కంటే ఇప్పుడు ఇనుపటి మరి ఇప్పుడు సత్వ్రత ఎక్కువైంది అన్నాడు దేవుడు వాక్యం చెప్తున్నాడు. సత్వ్రతం శ్రీకింగ్ వాళ్ళని సత్వ్రతం కావాలి, సత్వ్రతం మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినంతకు నేను చేస్తాను, నీవు యోగ్యురాలని నా జన్మలో ఎరుగుదురు. యువత యోగ్యురాలు 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 తన భర్త కిరీడ యోగ్యతను యోగ్యురాలు ఎవరండి, రూత్ అన్నమాట. నువ్వు యోగ్యురాలు అని ఈ బిడ్డ నీ జన్మ చెప్తున్నారు ఈరోజు. నేను నిన్ను విడిపించగలగవాడను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఉన్నాడు. ఈ రాత్రి అందు ఉండము ఉదయమున అతడు నీకు బంధువులోని దళము ధరించిన సరే లేక అతడు విడిపించినప్పుడు నీ బంధువుడను
ధర్మము ధర్మడకు అతనికి ఇష్టం లేక పోయిన యెహోవా జీవముగల దేవుడు నీవే. నీకు బంధువుని ధర్మము ధర్మిస్తకు ఉదయమును పండుకొను చెప్పాను. కాబట్టి ఆమె ఉదయమును అతని కాళ్ళ ఎద్ద పండుకొని ఒకని ఒకడు గుర్తుంచుకొని పడుకును రాకముందే లేకేను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళమునకు వచ్చినప్పుడు సంగతి తెలియజేరు. మరియు అతడు నీవు చేసిన నువ్వు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకున్నామని చెప్పగా ఆమె దాన్ని పట్టాను. అతడు ఆరు కొరల ఎవరను కొలిసి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త కుమారి ఈ పని ఎట్లు జరిగిందని అడగగా ఆమె ఆ మనుష్యుడు తను చేసినదంతయు తెలియజేసి నీవు ఒట్టిలతో నీ అత్త ఇంటికి వెళ్ళవద్దు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిందనమాట. ఇంటికి అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి చెప్పినప్పుడు ఆ మనుషుడు ఊరగ ఎండు కనుక ఇది ఎలా జరిగిందో నీకు తెలిసి తెలియకుండా. అప్పుడు బోయజు పూర్వకాలమున ప్రియమైన దేవుడరా, మరి బోయజుకి మనస్సు ఆ రోతు మీదకి వెళ్ళిందండి ముఖ్యంగా. కాబట్టి ఆయన ఇష్టపడ్డాడు ముఖ్యంగా. అయితే నేను లేకపోతే ఇంకో ఆయన వస్తాడు అప్పుడు పెళ్ళేస్తాను అన్నాడు. అయితే అంటాడు చూడండి, బోయజు ఊరి పెద్దల నుండి 10 మందిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోమని అక్కడ మోయే ప్రదేశం నుండి వచ్చారన్న. వచ్చినప్పుడు ఆమె ఆ పొర వీధి విశ్వాసం ఉండి ఆ జనుల మధ్య నుండి ఒప్పుకున్న అప్పుడు పెళ్లి చేస్తున్నాడు ముఖ్యంగా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన నిలబడాలా మసవాడు ముఖ్యంగా. ఎంత గొప్ప కార్యం చూడండి ముఖ్యంగా. బోయేది నీవు నయమీ చేసి నుండి నీ పొలం నుండి సంబంధించు దినం అయిపోయిన వారిని వేట స్వాస్థ్యం తిట్టుకుంటూ చనిపోయిన వారిని భార్య అని రూతు అను నయముని ఇద్దరు నుండి ఓ సంభాషణ చెప్పక ఆ బంధువు నేను దానిని విడిచిపోలేదా ఆ నా స్వాస్థ్యము పోగొట్టుకునేలా నేను దాన్ని విడిపించలే కనుక నీవే నాకు ప్రతిగా వందు అని ధర్మము జరిగించమని చెప్పాను. ఇస్రాయేలులో బంధువులు ధర్మం గురించి కానీ క్రయక్రమం గురించి కానీ ప్రతి సంగతిని తిరపరచడానికి పూర్వంగానే జరిగినప్పుడు ఈ విధంగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు అని కిచ్చుడయ్యి ఈ పని ఇస్రాయేలులో ప్రమాణంగా ఉన్నాను. ఆ కాలంలో చెప్పు తీసేవాడు ముఖ్యంగా అది బంధువు అది ధర్మం అంటారు ముఖ్యంగా. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకున్నావని బోయ్తో చెప్పి ఆమె తన చెప్పు తీయగ బోయజు ఎమిలిమిలి ఎలిమిలేకును కలిగినది యవతను కిలియను కలిగిన మటితో మహిళవంతకును కలిగిన యవతను నయమ చేతుల నుండి సంపాదించేతుంది. నేనెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరుట అతని స్వాస్థ్యమును స్థిరపడినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరు నుండి అతని స్థలం యొద్ ద్వారం నుండి కొట్టివేయటకు ఈ కొట్టువేయబడట ఉన్నట్లుగా నేను మహులోను భార్య అయిన రూతును మోయబ్రదలను సంపాదించుకున్న పిండెస్ చేసుకొని ఉన్నాను. ప్రైజ్లో పరిశుద్ధాత్మవా ఈ రూతు విషయంలో తండ్రి ఆమెకు గుణవతి తండ్రి ఆ గుణం చూస్తండి మరి బోయే తను పెళ్ళేసినండి ఈ పెళ్ళని దీవించేస్తున్న అలాగే తండ్రి రూతి కలిగిన గుణం కలిగి అనేక తీర్పుతుంది మార్పు పొందండి మీరిచ్చే రక్షణ పొందుతుంది నెత్తి రాజిన వాళ్ళకి దీనిగా ప్రార్థనలు కొంతమంది జరుగుతుంది ఈ ఎత్తబడిన వాక్యం ఎంత కూడా ఉదయాలు పడిన కొంత వాక్య ప్రకారం జీవించి మీరు ఇచ్చే రక్షణ పొందుతుంది నెత్తి అనుకుంటుంది నెత్తి అనుకుంటుంది ఏసు నామలు తండ్రి ఆమెన్. పరలోకం ఉందన్న మా తండ్రి మీ నామలు నేను రాజ్యం శాఖ